ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ గురించి ఈరోజు తెలుసుకుందాం. శరీరం పెరుగుదల నిర్వహణ కోసం అన్ని జీవులకు పోషకాలు, వాయువులు మరియు ద్రవ పదార్థాలు అవసరం. ఏకకణ జీవులైనా బహుకణ జీవులైనా అన్ని భాగాలకు ఈ పదార్థాలు చేరవలసిన అవసరం ఉంది. ఏకకణ జీవులకు ఎక్కువ దూరం రవాణా చేయవలసిన అవసరం లేదు. అమీబా, హైడ్రా వంటి నిమ్నస్థాయి జీవులలో వ్యాపనం ద్రవాభిసరణం ద్వారా జరుగుతుంది. ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నత స్థాయి జీవులు వ్యాపనం ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాల కొద్ది సమయం అవసరమవుతుంది. నివారించడానికి జీవులన్నింటికీ ప్రత్యేకమైన వేగవంతమైన సమర్థవంతమైన ఒక వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఏర్పడింది. జీవుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. ఈ వ్యవస్థనే ప్రసరణ వ్యవస్థ అని అంటాము. ఈ చిత్రంలో రోగి చెయ్యి పట్టుకుని తన చేతి గడియారంలోకి ఒక నిమిషం సేపు చూడటాన్ని మీరు గమనించే ఉంటారు. డాక్టరు రోగి చేతి నుండి తన గడియారం నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? చెయ్యి పట్టుకుని గుండె ఎన్నిసార్లు స్పందిస్తుందో తెలుసుకుంటాడని చెబితే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. హృదయ స్పందన చెయ్యి పట్టుకుని లెక్క వేయాలని ప్రయత్నించడం ఏమిటని కూడా అనిపించవచ్చు. ఇప్పుడు మనం ఒక కృత్యం చేద్దాం. డాక్టర్ గారి లాగే మీరు కూడా హృదయ స్పందనను లెక్కించవచ్చు. బొమ్మలో చూపిన విధంగా మీ చూపుడు వేలు, మధ్య వేళ్లను, మణికట్టు లోపల వైపుకు, బొటన వేలును మణికట్టు కింద వైపుకు కొంచెం నొక్కి పట్టినట్టుగా పటంలో చూపిన విధంగా ఉంచండి. మీరు ఏం గమనించారు? మీరు చిత్రంలో ఏం గమనించారు? చిత్రంలో మనకు లోపల నుండి లయబద్ధంగా వేళ్ళను ఏదో తోస్తున్నట్టు అనిపించింది కదూ. ఈ లయనే నాడీ స్పందన, పల్స్. ఇంగ్లీష్లో పల్స్ అంటాము. ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు వస్తున్నాయో లెక్కించండి. ఇప్పుడు లేచి నిలబడి ఒక నిమిషం జాగింగ్ చేయండి. మరలా ఒక నిమిషం పాటు నాడీ స్పందనను లెక్కించండి. మీ తరగతిలో కొందరు విద్యార్థులు నాడీ స్పందనను లెక్కించండి. ఇలా మూడు నమూనాలను లెక్కించి క్రింది పటంలో నమోదు చేయండి. హృదయ స్పందన, నాడీ స్పందన మధ్య గల సంబంధాన్ని గురించి మరింతగా తెలుసుకునేందుకు మనం సొంతంగా స్టెతస్కోప్ తయారు చేసుకునే కృత్యం చేద్దాం. ఒక చొక్కా గుండీని తీసుకోండి. అగ్గిపుల నిటారుగా నిలబడేటట్లుగా గుండీ రంధ్రంలోకి చొప్పించండి. గుండీని మణికట్టు పైన పటంలో చూపిన విధంగా ఉంచండి. అగ్గిపుల్లలో కదలికలను జాగ్రత్తగా గమనించండి. దీని సహాయంతో మనము నాడీ స్పందనను లెక్కించవచ్చు. మీరు ఏమి గమనించారు? మన నాడీ స్పందన ఎప్పుడు అధికమవుతోంది? నాడీ స్పందన దేనిని తెలియజేస్తోంది? వివిధ వయస్సుల వారికి, వివిధ పనులు చేసే వారికి నాడీ స్పందన ఈ విధంగా ఉండటం గమనించవచ్చు. రెనీ లెనిక్ అనే శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో స్టెతస్కోప్ను కనుగొన్నాడు. స్టెతస్కోపు కనుగొనక పూర్వం వైద్యులు రోగి ఛాతీపై చెవి ఆనించి హృదయ స్పందన వినేవారు. రోగి హృదయ స్పందన వినటానికి లెనిక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. గొట్టం ఒక చివరను రోగి
రొమ్ముకు ఆనించి రెండవ చివర చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెనెక్ దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టాడు. లెనెక్ చేసిన ప్రయోగాన్ని మనము చేద్దాం. 10 అంగుళాల పొడవు, 1 అంగుళం వ్యాసం ఉండేటట్లుగా ఒక కాగితపు గొట్టాన్ని తయారు చేయండి. మీ స్నేహితుని మెడ నుండి 6 అంగుళాల కిందుగా రొమ్ము మధ్య భాగానికి 1 అంగుళం ఎడమవైపున కాగితపు గొట్టం ఒక చివరను ఆనించండి. 2వ చివర చెవి ఉంచి జాగ్రత్తగా వినండి. 1 నిమిషంలో ఎన్నిసార్లు హృదయం స్పందిస్తుందో లెక్కించండి. కనీసం 10 మంది విద్యార్థుల హృదయ స్పందనలను, నాడీ స్పందనలను లెక్కించి పట్టికలో నమోదు చేయండి. పై అంశాల ఆధారంగా హృదయ స్పందన, నాడీ స్పందన మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటువంటి గ్రాఫ్ని మనం గీచినట్లయితే మనకు గ్రాఫ్ ఈ విధంగా కనబడుతుంది. ఇది నమూనా గ్రాఫ్ని మనము ఇప్పుడు పరిశీలిద్దాం. అందులో నీలిరంగు పట్టీలు హృదయ స్పందనను, ఎరుపు రంగు పట్టీలు నాడీ స్పందనను తెలియజేస్తాయి. హృదయ స్పందనకు నాడీ స్పందనకు మధ్య సంబంధం ఏమైనా కనబడుతుందా? హృదయ స్పందన నాడీ స్పందన రేటు రెండూ సమానంగా ఉన్నాయా? మీరు ఈ చిత్రం ద్వారా గమనించవచ్చు. మనము ఈ చిత్రంలో చూసినట్లయితే నాడీ స్పందన, హృదయ స్పందన రెండూ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీనిని బట్టి హృదయ స్పందన నాడీ స్పందనకు సమానంగా ఉన్నదని తెలుస్తోంది కదూ. ఇవాళ మనము ఏం నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి చూద్దామా? ఈరోజు ముఖ్యాంశాలని మరొకసారి చూద్దాం. ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణాకు ద్రవాభిసరణ, వ్యాపనము ఉపయోగపడతాయి. బహుకణ జీవుల్లో పదార్థాల రవాణా కొరకు ఏర్పడినటువంటి ప్రత్యేకమైన వ్యవస్థని ప్రసరణ వ్యవస్థ అంటారు. ప్రసరణ హృదయము ద్వారా జరుగుతుంది. హృదయ స్పందన నాడీ స్పందనకు సమానంగా ఉంటుంది. హృదయ స్పందన మనం తెలుసుకోవడానికి స్టెతస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. ఈ స్టెతస్కోప్ అనే పరికరాన్ని మొట్టమొదటిసారిగా లెనెన్ లెనెక్ అనే శాస్త్రవేత్త తయారు చేశారు. ఏ పరికరమూ అవసరం లేకుండా మనము హృదయ స్పందనను నాడీ స్పందన అంటే పల్స్ను తెలుసుకోవడం ద్వారా లెక్కించవచ్చు.